డాక్టర్ గారు, శ్వేత గారు ఇలా అడుగుతున్నారు. నా వయసు 22, పెళ్ళై 1.5 సంవత్సరం గడిచింది. ఇప్పటికే 2 సార్లు అబార్షన్ అయింది. ఈ నెల పీరియడ్స్ రాలేదు, కానీ ఆ తర్వాత బ్రౌన్ స్పాటింగ్ కనిపించింది. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది. గర్భం ధరించే అవకాశం లేనట్టే అనుకోవాలా? ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని అడుగుతున్నారు. శ్వేత గారు, మీకు పీరియడ్స్ ఇప్పుడు ఇర్రెగ్యులర్గా రావటము అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ అంటున్నారు. సో ఆ బ్రౌన్ స్పాటింగ్ అనేది కొంతమందికి ప్రీమెన్స్ట్రువల్ స్పాటింగ్ రావచ్చు, అంటే ప్రొజెస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉన్నప్పుడు కూడా రావచ్చు. సో బేసిక్గా మీరు ఒక గైనిక్ ఎగ్జామినేషన్కి వెళ్ళి మీ హార్మోన్ టెస్ట్ అవన్నీ చేయాల్సిన అవసరం ఉందండి. అండ్ మీరు యంగ్ ఏజ్ కాబట్టి మీరు ఫస్ట్ 2 మిస్క్యారేజెస్ అయినంత మాత్రాల్లో ప్రాబ్లం మళ్ళీ వస్తుందని అనుకోకూడదు. మీకు 70-80% ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ ఎ హెల్దీ ప్రెగ్నెన్సీ ఉంది కాబట్టి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని థైరాయిడ్ టెస్ట్ కానివ్వండి, ఆర్ ఫీమేల్ హార్మోన్ టెస్ట్ అండ్ స్కాన్ చేసుకొని ఏమన్నా ఓవరీస్లో ఏదైనా ప్రాబ్లం ఉందా చెక్ చేసుకోవాలి. అండ్ 2 ప్రీవియస్ మిస్క్యారేజెస్ అయ్యాయి కాబట్టి అది యాక్చువల్లీ ఏ మంత్లో అయ్యాయి అని తెలుసుకొని దానికి ఒక్కొక్కసారి యాంటీబాడీ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానిని బట్టి మీ ఇద్దరిది క్రోమోజోమ్ టెస్ట్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే ఎర్లీ మిస్క్యారేజెస్ ఏమైనా క్రోమోజోమల్ ఎర్రర్ ఉంటే కూడా అవుతుంది. సో అలాంటప్పుడు మీకు మీ హస్బెండ్కి ఇద్దరికి కూడా క్రోమోజోమ్స్ టెస్ట్ చేసి దానిని బట్టి మీకు మళ్ళీ రికరెన్స్ రిస్క్ ఎంత ఉంటుందనేది తెలుసుకోవచ్చు. అంతేకాని మీరు ప్రెగ్నెన్సీ రాదు అని అనుకోకూడదండి.